Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yeah.
మీ అందరికి ఆయన దాతృత్వంలో ఉన్న దశని అదృష్టాన్ని విశాఖపట్నం నగరానికి భీముల నియోజకవర్గానికి తీసుకొచ్చి భీముల నియోజకవర్గంలో ఉన్న రైతులు అందరి ప్రజల యొక్క జాతకాలని మార్చే అవకాశం కలిగిన మొత్తం శ్రీ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముత్తంశెట్టి శ్రీనివాస గారికి చిన్నప్పలాయ గారికి మల్ల విజయప్రసాద్ గారికి ఎంతో అనుభవం కానీ ఉన్నాయి. దానికి కారణం గతంలో పాలకరావు గారి నిర్లక్ష్యం వైఖరి.
నవరత్న పథకాలు పెట్టడం కానీ అలాగే మన ఈ మ్యానుఫ్యాక్చర్ పెట్టినటువంటి పథకాలు కానీ 5 సంవత్సరాల చేసిన పథకాలన్నీ కూడా 5 నెలల్లోనే పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి షాక్ అనిపారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవగానే ఆయన ఊహించాల జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని. ఆ షాక్ నుంచి బయటకు రాగానే ఈయన జగన్ గారు ఆయన షాక్ మీద షాక్ ఇవ్వటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశంలో రాజకీయం అంటే ఒక వ్యాపారం, ప్రజల్ని ఎలక్షన్స్ ముందు ఊర్లాడుకుంటాం, ఎలక్షన్స్ అయిపోగానే మర్చిపోవటం, మళ్ళీ ఎలక్షన్స్ అవగానే కొత్త ప్రామిస్ చేయటం, మళ్ళీ ఎలక్షన్ కావడం. కానీ జగన్మోహన్ గారు మాత్రం ఆనాడు పాదయాత్రలో ఇరువురు ప్రయాణించే ప్రమాణానికి చేసిన పాదయాత్రలో ప్రజల యొక్క కష్ట నష్టాలు స్వయంగా చూసి ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 5 సంవత్సరాల్లో చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల కోసం మరి ప్రజల నమ్మకంతో విశ్వాసంతో దేశంలో ఎక్కడ లేని విధంగా 151 మంది ఎమ్మెల్యేలని 50% ఓట్లు ఇచ్చారు. ఆ నమ్మక విశ్వాసం కోరుకోకూడదు, రాజకీయ నాయకులని నమ్మకం పోతుంది అని ఆయన చిత్తశుద్ధితో నిజాయితీతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా నవరత్నాలన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఒక ఇళ్ల సమస్య సంపాదించి ఆ ఇళ్ల సమస్య కూడా రేపు ఉగాదికి 5 లక్షల మందికి ఇల్లు ఇవ్వబోతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, అమ్మఒడి కార్యక్రమం, అలాగే జగన్ విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే 4 లక్షల మంది యువతీయులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం రాజకీయానికి కులాలకి మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్న చంద్రబాబు నిద్రపడట్ల దుర్బుద్ధి దుష్ట ఆలోచనలు జగన్మోహన్ గారి పరిస్థితి రోజు రోజుకి పెరిగిపోతుంది. అలాగే ఉండడం కూడా ఆయన జగన్మోహన్ గారు వస్తే అవినీతి రాజ్యం అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిన చంద్రబాబు అవినీతి ఈ 6 నెలల్లో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ చిన్న సేవలో ఉన్నారంటే అది లేదు. అంటే రాజకీయాలకి కులాలకి మతాలకి భాషలకి అతీతంగా అభివృద్ధి సంక్షేమంగా పనిచేయటం, రెండోది అవినీతి రహితమైన పరిపాలన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే ఈయన పరిస్థితి ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతుందో చంద్రబాబు నాయుడు ఒక దృష్ట ఆలోచన వచ్చింది. ఈయన అమరావతి నిర్మిస్తున్నాడు, అమరావతి నిర్మిస్తున్నాడు, రైతులకు అన్యాయం జరిగిపోతుంది, మహిళలకు అన్యాయం జరిగిపోతుంది. నిన్న వెస్ట్బెంగాల్లో ఏర్పాటు పెడుతున్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పర్యటించిన రూపు సిగ్గు లజ్జ లేకుండా అసెంబ్లీని ముట్టడించాలని చెప్తున్నారు. అసెంబ్లీని ముట్టడిస్తే చంద్రబాబు ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, ఒక
ఉండాలి. దయచేసి మన నమ్ముకున్న కార్యకర్తలు గారి నాయకులు గారిని మోసం చేయకూడదు. ఆ రోజున నువ్వు ఒక సీటు గెలవకపోయినా కొన్ని లక్షల మంది జన సైనికులు నీకు ఓటు వేశారు, వాళ్ళు ఎవరు తల పెట్టుకుంటున్నారు. నువ్వు ఏ నెలలో ఏం పార్టీలో పసి పెట్టుకుంటావో, ఏ నెలలో ఏ నాయకుడు ఉంటావో, ఏ నెలలో ఏ నాయకుడు పోడతావో, ఏ నెలలో ఏ నాయకుడిని పెడతావో నీకు తెలియదు, మాకు తెలియదు. కాబట్టి ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు అయినా కొనకళ్ళు అయినా ఏ నాయకుడు అయినా కానీ విశాఖపట్నంలో ప్రజలు ప్రజలు కాదా, ఉత్తరాంధ్ర ప్రజలు ప్రజలు కాదా, వీరికి అభివృద్ధి చెందాలని కోరిక ఉంటుందా? ఒక కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళ ప్రజల మీరే బాగా చదువుకొని మీరే హాస్పిటల్స్ పెట్టి మీరే ఐటీలో అభివృద్ధి చెంది మీరే అమెరికా వెళ్ళి మీరు విమానాలు చూసుకుంటే వీళ్ళు కింద నుంచి రేవాలని చూస్తూ ఉంటారా? చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం జిల్లాలో చాలా పల్లెటూళ్ళలో వైద్య సదుపాయం లేదు, విద్యా సదుపాయం లేదు, ఉపాధి అవకాశాలు లేవు. దానివల్లే వంశపాట పడుతున్నారు, దానివల్లే వెనబడతానికి గురైంది. కాబట్టి విశాఖ ఇచ్చుడు కట్టలకు వస్తే మనందరి జీవితాల్లో వెలువస్తుంది, మనందరి పిల్లలకి చదువు వస్తుంది, చదువు పుట్టే వాళ్ళకి ఉద్యోగం వస్తే ఉపాధి వస్తుంది, దాని ద్వారా మన అభివృద్ధి చెందుతారు. రాబోయే రోజుల్లో మనందరికీ జగన్మోహన్ గారి రూపంలో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సింహాసనం రప్పన్న ఒక అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. ఆ ముఖ్యమంత్రి మరి రేపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మనకి అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నారు. కాబట్టి గట్టిగా మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరమర్చే విధంగా నేను విశాఖ రాజధాని అంటాను, మీరు ఉత్తరాంధ్ర ప్రజల హక్కారండి. విశాఖ రాజధాని, విశాఖ రాజధాని, విశాఖ రాజధాని. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి చెందాలి, 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 మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి చెందాలి. జగన్మోహన్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం. పేద ప్రజల మనిషి, పేద ప్రజలు అంటే గుర్తుకొచ్చే వైఎస్ రాజశేఖర విగ్రహం వరకు వెళ్ళి వారికి కూడా ఘనమైన నివాళులర్పించి ఈ ర్యాలీని కొనసాగించవలసిందిగా మహిళల యువతని మరి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకుల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఇంత పెద్ద ఎంత ధరలు వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సరస్సు వచ్చి మీ అందరూ కూడా